మానవ సేవే మాధవ సేవ అన్న మాటను ప్రతి ఒక్కరూ గుర్తెరిగి తమకు తోచిన విధంగా సాయం చేసేందుకు ముందుకు రావాలని వైఎస్ఆర్సీపీ యువ నేత ధర్మాన రామ్ మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. దివంగత నేత మున్సిపల్ మాజీ చైర్మన్ కళింగ కోమటి సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంధవరపు వరం ప్రథమ వర్ధంతి జయంతి కార్యక్రమాల్లో భాగంగా శ్రీకాకుళం నగరంలో గల ఏడు రోడ్ల కూడలి వద్ద శ్రీకాకుళం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాల్ ఆఫ్ కైండ్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధర్మాన రామ్ మనోహర్ నాయుడు హాజరై ఈ సందర్భంగా మాట్లాడారు. సేవకు ఎల్లలు లేవని అన్నారు. వరం పిల్లలు నిరంతరాయంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా స్వాగతిస్తూ సేవా శిఖరాలుగా నిలబడినటువంటి వరం కుటుంబ వారసులకు మా హార్దిక స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఇప్పుడు ఈ వాల్ ఆఫ్ కైండ్నెస్ అనేటువంటి కార్యక్రమాన్ని మన జిల్లా ఐడియాలే పొంది అక్కడ వైజాగ్ లో ఒకటి ప్రారంభించారు. ఈరోజు ఇక్కడ మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ఇందులో మనకి మోజు తీరినా మనకి కాలం చెల్లినమని అనుకున్నటువంటి ఏ వస్తువునైనా తీసుకొచ్చి ఇక్కడ మనం భద్రపరిచిన షో నిరుపేదలు ఇక్కడికి వచ్చి వారిని ఇటువంటి కార్యక్రమానికి లక్షలాది రూపాయలు వెచ్చించి వారు సహకరించినటువంటి వరం చారిటబుల్ ట్రస్ట్ మెంబర్స్ వారి వారసులకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా మన యువ నేత సంఘ సేవా కార్యక్రమాలలో రాజకీయాల కంటే నేను ముందుంటాను ఈ సేవలకని మనందరికీ తెలియజేస్తూ ఉన్నటువంటి ఆదర్శప్రాయుడైన యువ నేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు గారు ఈ వారికి హృదయపూర్వకంగా లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంటర్ తరపు నుంచి శ్రీకాకుళం జిల్లా చరిత్రలోనే ఇది ఒక నూతన అధ్యాయమైన సేవా కార్యక్రమం. ఈ సేవా కార్యక్రమానికి మొట్టమొదట ప్రారంభించేస్తూ ఆయన ఇటువంటి సేవా కార్యక్రమాలలో ముందుండాలని వారు ఈ సేవా సంఘ సేవా కార్యక్రమాలలో వారు కొంచెం అలా వెనక్కి 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 ఎలా ఆడుతుంది మా రవికుమార్ మా మెంబర్స్ అందరూ కూడా మా అందరి తరఫున వారు సింహంలా గర్జించాలి సేవా కార్యక్రమాలని చెప్పి సింహాన్ని మనకు కానుక ఇస్తూ ఉన్నాం. మేము చెప్పను మేము రామ్ మనోహర్ నాయుడు మరియు మా క్లబ్ సభ్యులను సత్కరిస్తూ ఉన్నాము. బాబు రామం గారు రండి. నిన్న తెలుగు వైశ్య రాష్ట్ర కార్పొరేషన్ అధ్యక్షులు సూర్యబాబు గారు నాతో ఒక మాట, అలాగే బలివారు మల్లేశ్వరరావు గారికి, అలాగే సూర్యబాబు గారికి సభ్యులు మేము గౌరవిస్తూ ఉన్నాము. అలాగే
అన్నా మధ్యలో సంతి వచ్చేటటువంటి ఐటమ్ సేవించారో ఇచ్చే సందర్భంలో సభాధ్యక్షులు పెద్దలు ఇవి అప్పారావు గారు వరంగల్లో టీం ఉంది అతను ఇప్పుడు కూడా ఇష్టపతి గారి పట్ల చాలా టెక్కనాలు నడి పట్ల చాలా డామగా ఉండే వరండి ఎవరు వచ్చినా కూడా ఇక్కడ కార్యక్రమం తీసుకెళ్ళడం కార్యక్రమం చేసుకోవడం గొప్ప ఇష్టం ఈ కార్యక్రమాన్ని ఇష్టపతి గారు మరి ఆయన మహానుభావుడు ఎప్పుడున్నా కూడా చాలామంది చనిపోయి కూడా బతుకున్నట్టు లెక్క చాలామంది బతుకున్న చనిపోయినట్టు లెక్క ఆ భావం మన సంబంధం ఉండదు చనిపోయిన బతుకున్నట్టు ఏంటి బతుకున్నట్టు ఎక్కువంటే అది ఆత్మపరిశీలి చేసుకోవాలి మనం చేసే పని మనం గుర్తుంటాం కృష్ణబుద్ధి గారికి 2005లో మున్సిపల్ రాష్ట్రంలో ఉన్నప్పుడు లొడగారు తెలుసు తర్వాత అసలు కవర్ పెట్టారు మీకు మనం మున్సిపల్ చైర్మన్ చేస్తాం మీరు ఉండండి అని అతను రాజకీయ పట్ల ఇంట్రెస్ట్ లేకుండా సేవ చేస్తాం అని తెలిసారు ఒక కౌన్సిల్ ఒక రోజుల్లో మున్సిపల్ చైర్మన్ వద్దన్నారు కృష్ణబుద్ధి గారు అంత గొప్ప మరి ఈరోజు ఇకపోతే ఎవరైతే తీసుకెళ్ళి ఎంతమంది ఫోటోలు ఎంతమంది కార్యక్రమం ఈరోజు ఎంత మంచి కార్యక్రమం జరుగుతుంది సేవ జరుగుతుంది ఎంత మంచి పని జరుగుతుంది సంతోషం మా కుటుంబం పట్ల అన్నయ్య గారి పట్ల మీకున్న అభిమానం మరవలేదు అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది వరం వరకే అలాగే ఎవరు పేరు పెట్టారు ఎవరి గురించి పేరు పెట్టారని చాలామంది ప్రశ్న ఉంది మరి ఎక్కడ టైం చాలా చెప్పడానికి మా నాయన పేరు వరహారం మా అమ్మ నా దాని పేరు సూర్యనారాయణ మా ఇంట్లో ఏంటంటే మా అన్నికి వరహారం పేరు పెట్టారు వరహారం పేరు పెట్టారు కొద్దిగా వరవని పిల్లలు పిలిచారు మా తాతి వాళ్ళ అది వరవైపు మా తాతి పేరు నాకు పెట్టారు సూర్యనారాయణ సూర్యమని నాకు పెట్టారు అంటే మా ఇద్దరం కూడా ఇప్పుడు కూడా భార్య భర్తలు తగులబడుకుంటాం ఇప్పుడు కూడా మా అన్నయ్య నేను ఆయన మా నాన్నమ్మ మా తాతి అనే వాళ్ళు అలాగే మా ఇద్దరికి ఆ రకంగా తరం పేర్లు వచ్చాయి తర్వాత మరి ఈరోజు అప్పారావు గారు చాలా విషయాలు చెప్పారు వరగారు వేళ గౌరవాలు గారు ఎంతమంది అసలు అద్భుతం అదే నేను ఎప్పుడు కూడా మాట అక్కడే నాగేశ్వరరావు గారు తన సంపాదన అంతా కొడుకులకి కూతురికి ఇచ్చాడు వీళ్ళ మా రాశారు స్టూడియో అంతా ఇచ్చాడు అతను కష్టార్థం సినిమాలో యాక్ట్ చేసిన డబ్బులు ఒక కోటి రూపాయలు క్యాష్ బ్యాంక్లో ఉంది అతనేంటి ఆలోచించారు అక్కడే నాగేశ్వరరావు గారు కోటి రూపాయలు బ్యాంక్లో వేసాడు ఆయన అతను ఉండగానే ఏఎన్ఆర్ ఫౌండేషన్ అని స్థాపించి నాగార్జున మిశ్ర సమలకి ఫౌండేషన్ చైర్మన్ చేశారు సంవత్సరానికి 6.5 లక్షల రూపాయలు బ్యాంకుతో వస్తుంది ఆ వడ్డీతోటి కళాకారుల్లో గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో జాతీయ స్థాయిలో ఎవరైతే అమితాబ్ బచ్చన్ కానీ మన బొప్పలు కానీ ఎవరైతే జాతీయ స్థాయిలో సినిమా వాళ్ళు ఎవరైనా వస్తే ఒక 5 లక్షల రూపాయలు సెప్టెంబర్ 25 ఒక పక్షులు పెట్టి ఆ 150 భోజనాలు పక్షులు మీటింగ్ ఏర్పాటు చేసి 5 లక్షల రూపాయలు చెప్పి ఒక కళాకారులు నాన్న మీద ప్రేమతో విచ్చేసినటువంటి పెద్దలందరికీ పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ప్రార్థన చేసిన పెద్దవారి కన్నా సాయం చేసే చేతులే నిన్న బాబా గారు చెప్పారు ఇప్పుడు ఈరోజు సమాజంలో చూస్తే చాలా మంది ఆలోచనతో ముందుకు వస్తున్నారు ఎవరి స్థాయిలో వాళ్ళు సేవ చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు నాన్నగారికి ఈ హోమ్తో మంచి సంబంధం ఉంది వెరీ డీప్ రిలేషన్షిప్ ఉంది ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ గతంలో చేశాము అవన్నీ పెద్దలు చెప్పారు ఈరోజు కూడా ఇక్కడ కార్యక్రమం తప్పకుండా ఏర్పాటు చేయాలని ప్రశాంతి హోమ్ వదలకుండా ఏ కార్యక్రమం అని మర్చిపోలేని పరిస్థితి ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఈ హోమ్ని తప్పనిసరిగా ఇన్వాల్వ్ చేయాల్సిందే మరి ఆలోచనతో ఇవాళ ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాం మరి మీరు కూడా మీ ఆశీర్వాదం ఎప్పుడు మా మీద ఉంచాలి భవిష్యత్తులో కూడా మమ్మల్ని ఎప్పుడు ఇలా ఆశీర్వదించి తీసుకెళ్తారని మీకు కోరుకుంటూ ఇంకేమైనా ఉన్నప్పుడు కూడా మాకు గైడ్ చేస్తూ ఉండండి ఇక్కడ వాతావరణంలో కూడా ఉన్నటువంటి అందరూ గెస్ట్ స్థాయి ఆఫీసర్స్ వీళ్ళంతా రిటైర్ అయ్యి ఇక్కడ సేవ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళు కంటికి రెప్పలా చూసుకుంటూ ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఒక డిసిప్లిన్డ్ వాతావరణం ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ చూసి చేతులెత్తి ఎంత నమస్కరించినా సరిపోదు వారు చేస్తున్నటువంటి సేవ ఎంతో అభినందనీయం వారికి మళ్ళీ మళ్ళీ శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తూ హోమ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం చెప్తూ సరిపోతారు కార్యక్రమానికి వచ్చేసినటువంటి తెలుగు వైస్ కార్పొరేషన్ చైర్మన్ గారు సూర్యబాబు గారికి అలాగే శ్రీకాకుళం మాజీ మున్సిపల్ చైర్మన్ అక్క జయంత్ గారికి సోదరులు సంతోష్ గారికి
ప్రసాద్ గారికి, పెద్దలు మల్లేశ్వరరావు మేషారికి, నడుగుల మోహన్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వరంగారి కుటుంబ సభ్యులకు, అలాగే లైన్స్ కప్ సభ్యులకు, మీడియా సోదరులకు, పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ వాల్ ఆఫ్ కైండ్నెస్ ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు లయన్స్ క్లబ్ సభ్యులకు, అలాగే వరంగారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమం చేయాలంటే డబ్బు కాదు కావాల్సింది. ఈ కార్యక్రమం చేయాలంటే నేను మళ్ళీ చెప్తున్నాను మీడియా ద్వారా, డబ్బు కాదు కావాల్సింది. ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే మనసు ఉండాలి. ఎందుకంటే ఈ కార్యక్రమం పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది. మన ఇంట్లో ఎన్నో వస్తువులు, బట్టలు కానీ, స్టీల్ సామాన్లు కానీ, షూలు కానీ, చెప్పులు కానీ, బ్యాగులు కానీ, ఎన్నో వస్తువులు అలా పడి ఉంటాయి. పాత వస్తువులు అలాగే బీరువాల్లోనే ఉంటాయి, రూముల్లోనే ఉంటాయి అటువంటి వస్తువులు. ఆ పాత వస్తువులన్నీ కూడా మనం ఇక్కడ ఇస్తే లయన్స్ క్లబ్ ద్వారా పేదవాళ్ళకు ఉపయోగపడతాయి. కనుక ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి లయన్స్ క్లబ్కి ఎప్పుడూ కూడా నా సహాయ సహకారాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటాయని చెప్పి నేను హృదయపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమం లయన్స్ క్లబ్ ద్వారా ఇనిషియేషన్ చేసినందుకు వరం చేరటం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేర్ల నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వరంగారు ఎంత గొప్ప వ్యక్తో నేను మీకు చెప్పక్కర్లేదు. జిల్లాకు కానీ టౌన్కి కానీ ఈరోజు ఆయన మరణం తీరని లోటు, మా కుటుంబానికి తీరని లోటు. కానీ మరి ఆయన జ్ఞాపకాల్లో మరి వరం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కుటుంబ సభ్యులందరూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిన్ననే వరంగారి వర్ధంతి జరుపుకున్నాం. వర్ధంతి కార్యక్రమంలో కూడా సుమారు వరం కుటుంబ సభ్యులు సంతోష్ గారు, ప్రసాద్ గారు, జయంతి గారు అందరూ కూడా సుమారు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, ఒకటి కాదు రెండు కాదు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, సొంత డబ్బులు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వరం ట్రస్ట్ ద్వారా అవయవ